నెల్లూరు జిల్లాలో ఇప్పటికే 56 పాజిటివ్ కరోనా కేసులు నమోదు కాగా నెల్లూరు టౌన్స్ పేటలోని ప్రొవిజన్ దుకాణాలు మెడికల్ మరియు కూరగాయల దుకాణాల వద్ద పాల దుకాణాల వద్ద వందలాది మంది గుమిగూడి సామాజిక దూరం పాటించకుండా కొనుగోలు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భారత ప్రధాని ముఖ్యమంత్రి మరియు జిల్లా అధికార ప్రతినిధులు సోషల్ డిస్టెన్స్ పాటించమని ఎంత చెప్పినా ప్రజలు పెడచెవిన పెట్టడం మేధావులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పాజిటివ్ కేసులు పెరిగే కొద్దీ నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య పౌరునికి ఆకాశాన్ని అంటుతున్నాయి. విజిలెన్స్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఎంతో ఆశ్చర్యంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. మరియు పోలీస్ శాఖలో తగినంత సిబ్బంది లేక ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రదేశాలలో ఒక్కో షాప్ దగ్గర వందల మంది గుమిగూడి ఉండడంతో వారిని నియంత్రించలేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. దీని వలన పాజిటివ్ కేసులు ఇంకా ఎక్కువ పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. మా నెల్లూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జనార్దన్ పూర్తి వివరాలు తెలియజేస్తారు. నెల్లూరు జిల్లా కోవిడ్-19 ఇప్పటికే దాదాపు నెల్లూరు జిల్లాలో 56 పాజిటివ్ కేసులు నమోదు కాగా ప్రజల్లో మటుకు ఇంకా కూడా భయాందోళనకు గురి కాకుండా వాళ్ళు విచ్చలవిడిగా వచ్చేసి మినిమం డిస్టెన్స్ పాటించకుండా ముగ్గులకు మటుకే పరిమితం అవుతూ ఉన్నాయి. ఈ నెల్లూరు జిల్లా స్టౌనస్ పేట్ సెంటర్లోటి కొన్ని షాపుల దగ్గర మనం చూస్తే మినిమం డిస్టెన్స్ అసలు పాటించకుండా విచ్చలవిడిగా వచ్చి తీసుకోవడం, భారత ప్రధాని నరేంద్ర మోడీ నిన్న నైట్ కూడా దాదాపు మే 3 వరకు లాక్డౌన్ విధిస్తూ చాలా వరకు మినిమం డిస్టెన్స్ పాటించాలా ఇదొక్కటే మనకు మెయిన్ అని చెప్పి చెప్పుకొని రాగా ప్రజల్లో ఎటువంటి అవేర్నెస్ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం ఎంత కష్టపడ్డా కూడా దానికి కూడా ఉపయోగం లేకుండా మినిమం డిస్టెన్స్ పాటించకుండా చిల్లర షాపుల దగ్గర కానీ ఏ ప్రొవిజన్స్ దగ్గర కానీ తర్వాత ఏ జనరల్ స్టోర్స్ దగ్గర కానీ మొత్తం అదేవిధంగా ప్రజలు విచ్చలు విడిగా అస్సలు మినిమం డిస్టెన్స్ 3 అడుగులు చెప్తే దాదాపు అర్ధడుగు కూడా లేకుండా ఉండడం మరీ వింతగా కనపడతా ఉంది. ఇటు స్టౌనస్పేటలో కొన్ని వందల మంది ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నా కూడా పోలీస్ యంత్రాంగం ఎంత కఠినంగా వ్యవహరించినా కూడా పబ్లిక్ మటుకు ఇదే విధంగా తయారైపోతూ ఉంది. ఇప్పుడు మనము వెంట బాల నర్సింగ్ జనరల్ మర్చెంట్స్ కార్డ్ చూస్తూ ఉన్నాం, మినిమం డిస్టెన్స్ ఎటువంటిది పాటించడం లేదు. ఇక్కడ ముగ్గులేమో తీవ్ర స్థాయిలో వేస్తున్నారు. ఆ ముగ్గులు కేవలం ముగ్గులు చూడడం వరకే ఉంది, కానీ ముగ్గులపై నిలబడే ఒక్కొక్క రౌండ్లో వచ్చి దాదాపు 3-4 నిలబడి ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ జనరల్ మర్చెంట్స్కి ఈ స్టౌనస్ పేట్ ఎక్కువ ఇంకా పోలీస్ బలగాలు దించి ఎక్కువగా కంట్రోల్ చేయకపోతే ఇది చాలా వరకు ఈ వైరస్ ప్రభావం అనేది ఈ కరోనా ప్రభావం అనేది ఒక స్టౌనస్ పేటలో విజృంభిస్తే కొన్ని వందల మందికి అటాక్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కూడా పోలీస్ శాఖ పూర్తిగా స్పందించి వీళ్ళని కట్టడి చేయని పరిస్థితుల్లో ఎక్కువ ఫోర్స్ను దించి వీళ్ళని కట్టడి చేయని పరిస్థితుల్లో చాలా వరకు స్టౌనస్ పేటలో గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంది. మీరు గమనిస్తున్నారు విజువల్స్, ఇక్కడ సాయిరేఖ మెడికల్ మందుల షాప్ దగ్గర ఒక జనాలను చూస్తే చూడండి మినిమం డిస్టెన్స్ అసలు ఒక్క అడుగు కూడా లేకుండా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దాని పోలీస్ యంత్రాంగం పక్కనే బార్పేడ్లు ఉన్నా కూడా అక్కడ పోలీస్ యంత్రాంగం చూస్తూ చూడనట్టు వాళ్ళు చేయడం వల్ల ఈ విధమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కోవిడ్-19 ఇంత తీవ్ర స్థాయిలో నెల్లూరు జిల్లాలో ఉన్నప్పటికీ ఎంతో పటిష్టంగా అమలు చేయాల్సిన ఇటు పోలీస్ వ్యవస్థ కూడా చూస్తూ చూడనట్టు వీళ్ళు కూడా వ్యవహరించడం, ఈ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడంతో నెల్లూరు జిల్లాలో చాలామంది మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు సైతం ఇదేంద్రా ఈ విధంగా తయారైపోతూ ఉన్నారు, ఈ విధంగా ఉంటే ఇంకా వైరస్ ప్రభావం ఎక్కువయ్యే పరిస్థితి ఉందని చెప్పి ప్రజలు చెప్పుకొని వస్తున్నారు. ఇటు మెడికల్ స్టోర్లే కాకుండా పెన్ కార్నర్సు, ఇటు ట్రేడర్సు ఇవే కాకుండా మార్కెటింగ్కు వచ్చే జనాలు కూడా విపరీతమైన స్థాయిలో 6 నుంచి 9 లోపల పెట్టడంతో టైమింగు ఒక్కసారి జనాలు వచ్చి ఈ షాపుల పైన పడిపోవడంతో షాపుల యజమానులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడిపోయింది. దీనిపైన ఎంత వరకు పోలీస్ యంత్రాంగం పటిష్టంగా అమలు చేస్తే కానీ ఈ మినిమం డిస్టెన్స్ పాటించలేరు, కేవలం రౌండ్స్ వరకు ముగ్గుల వరకు ఇది పరిమితం అవుతూ ఉంది. దీన్ని మనం ఈ విధంగా చూస్తా పోతే ఆ రౌండ్లో చూస్తే ఒక్క రౌండ్లోనే ముగ్గురు నిలబడుకునే పరిస్థితి ఏర్పడిపోయింది. అది మినిమం డిస్టెన్స్ అవుద్దా కామన్ డిస్టెన్స్ అవుద్దా అనేది పోలీస్ యంత్రాంగం, అటు రెవెన్యూ యంత్రాంగం, విజిలెన్స్ అధికారులు అసలు ఎక్కడ కనపడ్డ జాడే లేకుండా పోయింది. 40 రూపాయలు ఉండే కిలో చక్కెర వచ్చి దాదాపు 100 రూపాయలు 80 రూపాయలు లెక్క నమ్ముతూ ఉన్నారు. కందిపప్పు 110 రూపాయలు 120 రూపాయలు లెక్క నమ్ముతూ ఉన్నారు. నిత్యావసర వస్తువులు కరోనా రేటింగ్ నెల్లూరులో ఏ విధంగా పెరుగుతూ ఉందో నిత్యావసర వస్తువుల రేటింగ్ కూడా అదేవిధంగా పెంచుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క 2-2 పాజిటివ్లు ఎక్కువ నమోదు అవుతా ఉంటే ఒక్కొక్క 10 రూపాయలు ఒక్కొక్క వస్తువు పైన అధికంగా వేసుకొని రావడం, మాకు సరిగా ఇక్కడికి సరుకులు అందడం లేదు, ఆ తెచ్చిన దానిలో మాకు రవాణా ఎక్కువ ప్రైస్ పడిపోతూ ఉంది, దానివల్ల మేము 10 రూపాయలు ఎక్కువ అమ్ముకోవాల్సింది వస్తూ ఉందనే ఇది పైన
షాపుల యాజమాన్యాలు కస్టమర్స్తో చెప్పడంతో కస్టమర్స్ కూడా ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి వల్ల వాళ్ళు అదేవిధంగా మెయింటైన్ చేసుకుంటూ తీసుకొని వెళ్తున్నారు. కానీ మధ్యతరగతి కుటుంబీకులు చాలా వరకు కిలో కందిపప్పు కొనాలన్నా కిలో చక్కెర కొనాలన్నా కూడా చాలా దీనమైన పరిస్థితిలో ఏర్పడిపోయింది. ఇక్కడ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జనరల్ స్టోర్స్, తర్వాత రవి ఫ్యాన్సీ, రాజరాజేశ్వరి ప్రొవిజన్స్, వీటి దగ్గర చూస్తే చూడండి ఆ విజువల్స్లో మనం గమనిస్తూ ఉన్నాం అసలు ఎటువంటి మినిమం డిస్టెన్స్ లేకుండా ఈ విధంగా విచ్చలవిడిగా ఒకటే విధంగా చూడు దాదాపు ఒకరు ఇద్దరు కాదు కొన్ని వందల మంది ఈ విధంగా మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఉండడంతో చాలా వరకు ఈ వైరస్ ప్రభావం పూర్తి స్థాయిలో విస్తరించే ప్రభావం ఏర్పడిపోయింది. నెల్లూరు జిల్లా ఇప్పటికే రెడ్ జోన్లో పడిపోయి ఉన్నప్పటికీ ఇంకా ఈ ప్రజల్లో అవేర్నెస్ రాకుండా ఉండడంతో పోలీస్ యంత్రాంగం కూడా చూసి చూడనట్టు ప్రవర్తించాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. కెమెరామెన్ ప్రణీత్తో జనార్దన్, 90 న్యూస్, నెల్లూరు.